హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలలో 4 దేశాలు అత్యున్నత ప్రపంచ సంస్థలో శాశ్వత స్థానం కోసం భారతదేశ అభివృద్ధిత్వానికి తమ మద్దతును అందించాయని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. సో దీని గురించి మరింత వివరంగా పూర్తి వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జంజీవన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల్లోని 5గురిలో 4 ద్వైపాక్షికంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానానికి భారత అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశీ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ అన్నారు. విస్తరించిన యుఎన్ఎస్సిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం పొందడానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని మురళీధర్ పేర్కొన్నారు. ఈ దిశగా భారతదేశానికి అంతర్జాతీయ మద్దతును పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అత్యున్నత స్థాయిలతో సహా అన్ని స్థాయిలలో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక సమావేశాల సందర్భంగా ఈ విషయం స్థిరంగా తీసుకోబడుతోందని ఆయన చెప్పారు. యుఎన్ఎస్సిలో సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నానికి ఇంకా మద్దతు ఇవ్వని ఏకైక దేశం చైనా. యుఎన్ఎస్సి సంస్కరణల అంశాన్ని భారతదేశం స్థిరంగా తీసుకుంటోందని మంత్రి అన్నారు. యుఎన్ఎస్సిపై భారత చైనా సంప్రదింపుల అనంతరం గతేడాది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. మురళీధరన్ ప్రతినిధి ఒక ప్రశ్నకు బదులిస్తూ, శరీరం యొక్క అధికారం మరియు సామర్థ్యాన్ని పెంచే విధంగా యుఎన్ఎస్సి సంస్కరణలకు చైనా మద్దతు ఇస్తోందని మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం మరియు వాయిస్ను పెంచుతోందని, తద్వారా చిన్న మరియు మధ్యతరహా దేశాలకు ఎక్కువ అవకాశం ఉందని చెప్పారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొనడానికి యుఎన్ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ ప్రక్రియ సంస్కరణ యొక్క వివిధ అంశాలపై పనిచేస్తోంది. ఇందులో సభ్యత్వం యొక్క వర్గాలు, వీటో అధికారం మరియు ప్రాంతీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యుఎన్ఎస్సి సంస్కరణల ప్రక్రియ ప్రస్తుతం యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఐజిఎన్ ఫ్రేమ్వర్క్ కింద చర్చించబడుతోంది. ఇక్కడ భారతదేశంతో పాటు సమాన ఆలోచనలు ఉన్న దేశాలు టెక్స్ట్ ఆధారిత చర్చలను అత్యవసర ప్రాతిపదికన ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నాయి అని మురళీధరన్ చెప్పారు. G4 అంటే భారతదేశం, జపాన్, బ్రెజిల్ మరియు జర్మనీ మరియు 69 గ్రూప్ అంటే ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన క్రాస్ ప్రాంతీయ సమూహంలో సభ్యత్వం ద్వారా భారతదేశం కూడా ఇతర సంస్కరణ ఆధారిత దేశాలతో కలిసి పనిచేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం యుఎన్ఎస్సిలో 5 శాశ్వత సభ్యులు మరియు 10 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా 2 కాలానికి ఎన్నుకోబడతాయి. 5 శాశ్వత సభ్యులు రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ మరియు ఈ దేశాలు ఏదైనా తీర్మానాన్ని వీటో చేయగలవు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, జర్మనీ మరియు జపాన్ అంతర్జాతీయ శాంతి మరియు భద్రత నిర్వహణకు ప్రాథమిక బాధ్యత కలిగిన యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం కోసం బలమైన పోటీదారులుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాళ్ళ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.